పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ శనగపప్పు 1 స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు 1/2 స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ గా వచ్చే వరకు వేయించుకుందాం. తర్వాత 2 మీడియం సైజ్ టమాటోలు కట్ చేసి వేసి కలిపి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత తీసి గరిటెతో మ్యాష్ చేసుకున్నామంటే టమాటోలు మెత్తగా అవుతాయి. తర్వాత మన శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న చుక్క కూర అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసామంటే చుక్కకూర ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు గరిటెతో అంతా కలిసేలా నలుపుకుంటూ కలుపుకున్నామంటే చుక్కకూర మ్యాష్ అయిపోతుంది. తర్వాత అందులో 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చుక్కకూర నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఈ కర్రీలో నేను ఎక్కడా వాటర్ వేయలేదు. మీ కర్రీ కొంచెం జారుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా కలుపుకున్నామంటే చుక్కకూర కర్రీ రెడీ అయిపోతుంది.